అయ్యో గిఫ్ట్లు ఏమి లేవే అలారా అనుకుంటే అది కనబడింది కనబడితే ఇప్పుడు ఒకరి కాస్త ఇద్దరు కనబడ్డారు పర్వాలేదా అయినా ఒరే షేర్ చేసుకుంటారా అది కూడా షేర్ చేసుకుంటారా అది కూడా షేర్ చేసుకుంటారా ఏకాదశి పేపర్ ఎవరు తీసుకోలేదు వాళ్ళు తీసుకోవాలి ప్లీజ్ ఇంటి కూడా చెప్పిన అలాగే నా ఫస్ట్ రిక్వెస్ట్ మీరంతా లోకల్స్ కదా మీరు ఒకరికొకరు పరిచయం కూడా చేసుకోండి నాకు అందరూ తెలియదు కదా నాకు నేను అందరికీ తెలిసిన ఇంతకు ఏమైందంటే ఆ జీవకారణ సంఘం దగ్గర ఆగి నేను మొహం కడుక్కుంటాను తక్కువ బండి మీద వెళ్ళా అని వెనక్కి తిప్పేశాను ఇద్దరు పిల్లలతో స్వామి ఎలా దొరికారు బలి దొరికారు నేను మొహం కడుక్కుని ఆయన బొట్టిపోయాను నేను బొట్టి పెట్టుకుని ఒక నిమిషం లేదు తేడాగాలి నాన్న ఇంటి కూడా చెప్పుని తీసుకోండి ఇంకా నేను తెనాలి వాళ్ళకి పంచాలి వేస్ట్ చేయకండి ఏకాదశి పేపరు ఇందులో నా నెంబర్ కూడా ఉంటుంది పర్వాలేదు ఈ కార్డులు అవి ఉండవని దీంతో వేయించాను అది అక్కడ పోయి నేను అక్కడ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 నన్ను అందరికి వచ్చిందా బాబు మా చోదకుడు పాపం ఒక కారు ఎక్కగానే స్వామి మిమ్మల్ని ఫేస్బుక్లో చూస్తుంటాను ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ప్రయాణమే చేస్తున్నాం లేనా అందరికి వచ్చిందా రైట్ నా దగ్గర ఉన్న వాటిలో కొన్ని ముఖ్య ప్రసాదాలు ఇస్తాను ఇది కొంతమందికి తెలుసు మధుగారు లాంటి వాళ్ళకి మా ధర్మారెడ్డి గారు అంటే మీకు తెలుసులేండి మనం లాస్ట్ ఎప్పుడు కలిసామని చెప్పరా వాళ్ళ ఇంట్లో శెట్టి గారి ఇంట్లో మేడ మీద రైట్ అదే లాస్ట్ చెప్తాను అది కూడా చెప్పేస్తాను ఫిబ్రవరి నెలలో ఎస్ ఎందుకంటే అక్కడ ఏదో కార్యక్రమానికి వెళ్ళాను మీరు వెళ్ళిన రోజే రైట్ ముందు రోజు ఎస్ ఇది పూరి జగన్నాథ స్వామి టూత్ బ్రష్ ఇక్కడ కూడా జగన్నాథ్ ఉన్నాడు కదా జగన్నాథ స్వామికి పళ్ళు తోమేది స్టిక్ అనమాట జగన్నాథుడి కోటి బలరాముడి కోటి సుభద్ర కోటి అక్కడ ఉండే పాండాలు అంటారు కదా వాళ్ళు వీటిని రెండు రెండు పెట్టుకుని మన బ్లెస్ చేస్తారు వాస్తవానికి ఇదేమో బ్రెషింగ్ స్టిక్ దేవుడికేమో బ్రెషింగ్ స్టిక్ మనకేమో బ్లెస్సింగ్ స్టిక్ తేడా వస్తే పాండాలు చేతులు బీటింగ్ స్టిక్ జోక్ కాదు నేనేదో రైమింగ్లో చెప్పాను టైమింగ్ అనుకోకండి నిజంగా ఆ పాండాలు ఎంత పవర్ఫుల్ అంటే నవీన్ పట్నాయక్ సీఎం కదా పదేళ్ళు ఆయన గుళ్ళోకి రానులే సీఎం అని గుళ్ళోకి రానులేదు పదేళ్ళు ఆ కారణం వేరు ఇక్కడ వీళ్ళ ఆధిపత్యం ఎలా ఉంటుందని చెప్పాను ఇందిరా గాంధీ రాకపోవడానికి ఆవిడ మరక కాబట్టి ఆ మరక ఉంది కాబట్టి రానివ్వలేదు జానీ జైల్ సింగ్ సిక్కు కానీ అతను గురువారి టెంపుల్లో అక్కడ దాన్ని ఏమంటారు తీయమంటే తీయలేదు సారీ మనం ధర్మం విషయంలో రాజీ పడితే ఏమవుతుందంటే అది డైల్యూట్ అయి ఫెయిల్ అయిపోతుంది రాముడికి రూట్ చెప్పాడు ఎవరు ధర్మరాజు సారీ దశరథుడు ఎందుకు నువ్వు నన్ను బాధ పెడతావు ఆ పిన్ని కోసమని నా మాట విను నా మాట విను ఆల్రెడీ నేను అనౌన్స్మెంట్ అయిపోయింది కదా ఇంకా ప్రమాణ స్వీకారమే మిగిలింది అనౌన్స్మెంట్ అయిపోయింది కాబట్టి నువ్వు ఆల్మోస్ట్ ఎవరద ఎంపరర్ నాట్ జస్ట్ కింగ్ ఇది ఎంపరర్ ఈ భూమంతా ఎవరిదే ఇక్ష్వాకులది ఈ భూమంతా ఇక్ష్వాకులదే మీరు కావాల్సే చూడండి ఎక్కడెక్కడో సముద్రాల్లో బోల్డ్ అండ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి నగరాలు ధ్వంసమైపోయిన ఎవిడెన్సెస్ ప్రపంచంలో ఎక్కడ వెతికినా మన ధర్మానికి సంబంధించిన ఎవిడెన్సులే దొరుకుతాయి ఇంకెక్కడ వేరే దొరకవు నేను అందుకే చాలా స్ట్రాంగ్గా ఏం చెప్తానంటే అన్నీ ఒక్కటైనా అబద్ధాలు చెప్పకండి పచ్చి అబద్ధం రామాయణం జరిగింది మనకి ఎవిడెన్సులు ఉన్నాయి అటు లంకలో ఉన్నాయి మనకి తమిళనాడులో ఉన్నాయి అయోధ్యలో ఉంది అది అలాగే మహాభారతం జరిగింది ద్వారక ఎవిడెన్స్ ఉంది
వాళ్ళ విషయంలో ఎవిడెన్స్ ఏం లేదు, సెన్స్ లేదు, ఎవిడెన్స్ లేదు. వాళ్ళు తెల్లారిస్తే రక్తం అంటారు. ఒక చెక్క మొక్క కానీ, ఓ గోచి కానీ, ఓ మేక్ కానీ ఏం దొరకలే. ఆ లేని దాన్ని మన మీద ఆరోపించి వ్యాపారం చేయకూడదు కదా. శ్రీరామ నవమి ఏంటి, బర్త్డే ఆఫ్ రామ, కృష్ణాష్టమి, బర్త్డే ఆఫ్ కృష్ణ. యూ కెన్ కోట్ ఫ్రమ్ మహాభారత భాగవతం అండ్ రామాయణ, బట్ వేర్ దే ఆర్ సెలబ్రేటింగ్ 25th, నో ఎవిడెన్స్. వాళ్ళని అడిగాం మాకు ఏ సమ్మాని ఏలేశ్వరంలో ఉంది, అది ఆవిడ పేరు మన నోరు తిరక్క ఏలేశ్వరం కదని ఏ సమ్మ ఏలేశ్వరం పెట్టాం, బాగుంది. ఆవిడని అడిగి అబ్బాయి ఆ డేట్ ఏం లేదండి అంది, మంచిది. ఇప్పుడు ఎవిడెన్సే లేదానికి పండుగ ఏంటరే, మీ తమ్ముడు ఉన్నాడా, లేని దానికి మీ తమ్ముడు బాగున్నాడంటే ఎలా ఉంటుంది, పండుగ ఉండదు. వాడు తమ్ముడు వెళ్ళాడని మీ తమ్ముడు పిల్లలు బాగున్నారంటే మళ్ళీ శాంతాక్రాజేటి, తమ్ముడు వెళ్ళాడంటే గురువారు అలాంటి నెలంతా చేసుకున్నారు పండుగ అంతా నెరవేర్తాను కాదు నాయన. ఇప్పుడు ప్రపంచంలో కాపీ పేస్ట్ మతం ఏది, బెగ్గింగ్ రిలిజన్ ఏది, అబద్ధాలు రిలిజన్ ఏది, నైతికత లేనిది ఏది, చెప్పే తీరుతాం. అన్నీ సమానమైన అబద్ధాల్లో బతకండి, ఉండేదే కొన్నాళ్ళు. బీ ప్రాక్టికల్, ఎందుకు అబద్ధాలు. సో రాముడికి చెప్పాడు దశరథుడు, నన్ను జైల్లో పెట్టాయి, నన్నే పెట్టేశామనుకో గతగతలు ఆడిపోతారు. పిన్నేంటి ఎవరు ఎన్ని కోట్ల పడుతున్నారు మూసుకుని ఉంటారో అని చెప్పాడు. నన్ను లోపలెక్కేసామనుకో అప్పుడప్పుడు హాయ్ డాడీ అనొచ్చు నన్ను, నేను హ్యాపీ, నువ్వు సీట్లో కూర్చుంటావు, నువ్వు హ్యాపీ, మీ పిన్ని నోరు మూసుకుంటుంది, సెట్ అయిపోతుంది కదా అన్నాడు రాముడు. అలాగే డాడీ అన్నాడా అని ఏమన్నాడు నాన్నగారు, మనమే రాంగ్ రూట్లో వెళ్తే జనానికి స్ట్రాంగ్ రూట్ ఏమిస్తాం, యథారాజా. ఇప్పుడే ఒక సంస్కృత పండితుడు 80 ఏళ్ళు ఊరు ఆయనే, ఆయన చెప్పారు ఇప్పుడు యథారాజా తథా ప్రజ అంటే భోజరాజు, ఆయన ఎవరు, కవిప్రియుడు, కవిత. అందుకని ఆ భోజరాజు రాజ్యంలో ప్రతి ఓడు కవితలు వెళ్ళేవాడు. ఏంటి చివరికి బోయ బోయ్ ఉంటాడు కదా, అతను కూడా భోజరాజు గారు అయ్యో నేను కష్టపడుతున్నానేమో దీని మీద బాధగా ఉందన్నారు. తెచ్చా నా బాధ ఇది మొయ్యడం వలన కాదండి, మీరు ఒక పదం తప్పు పడేది అందుకే నేను భోజరాజుకే పంచి. అంటే ఆ లెవెల్లో ఉన్నారు అక్కడ వాళ్ళ స్థాయి. అలాగే శ్రీకృష్ణుడు ఎవరైనా ఆయన సాహితీ సమరాంగణ ప్రియుడు. మీరు ఎవరన్నా ఆముక్తమాలిన పుస్తకం విన్నారా, నోరు తిరగదు, చదవండి ఆముక్తమాలిన, నోరు తిరగదు కొన్ని. ఏంటి ఆయన అంత గొప్ప రాజు ఏంటి, అంత కవిత్వం ఎలా వచ్చింది, ఆయనే మన తెలుగు తోలు ఇచ్చిన వాడు. ఆయన తులు వాస్తవానికి అక్కడ వాడేనా కూడా, తెలుగదేలయన్న దేశంబు తెలుగేను దేశ భాషలకెల్ల తెలుగు లెస్స అని చెప్పింది. సో యథా రాజ తథా ప్రజ, అయితే మనం మార్చాలి, ఇది ప్రజాస్వామ్యం, చెప్పండి. యథా ప్రజ తథా రాజ కావాలి కదా కదా, అప్పుడైతే రాజరికం, రాజరికం కాదుగా, కంటిన్యూషన్ ఏముండదు కదా నాన్న, అవునా. కాబట్టి మన యొక్క విల్ పవర్ ఉంటుంది కదా, ఆ విల్ పవర్తో ప్రపంచాన్ని మార్చచ్చు. ఒక్క విల్లు, ఆ విల్ పవరు నేతాజీకి ఉంది, సుభాష్ చంద్రబోసు ఉంది, కానీ ఈ నైతికత లేనంతో పడలేక వదిలేశాడు. లేకపోతే మన కంట్రీ మొక్కలు అవ్వదు, మొక్కలు అవ్వాలి అని కోరుకున్నాను మొక్కలు చేతురాయను. వాడు ఎవరో ఏదో చెప్తాడు చూస్తే ఎక్కువ చెప్పలేదు, కానీ ఎవరే నువ్వు నా మాట విన్నావనుకో భూమి మీద ఉంటావు, లేకపోతే భూమి నీ మీద ఉంటావు, అది ఆయన తీరి. కాంప్రమైజ్ అవ్వడం వల్ల ఏమైంది, పాకిస్తాన్ పుట్టింది, తర్వాత బంగ్లాదేశ్ పుట్టింది, తర్వాత కాశ్మీర్. ఇప్పుడు చాలామంది ప్లాన్ ఏంటి, దేశాన్ని వాళ్ళ మతాలు పెంచుకుని మన ఇప్పుడు నేను ఇవాళ వీడియో పెట్టాను తెలుసు, ఇవాళ వీడియో పెట్టాను అక్కడ మన గోదా కళ్యాణ వీడియో, ఆ కింద వాడు ఎవడో కామెంట్ పేరు శ్రీనివాస్, మీరు ఎంత ప్రయత్నం చేసినా హిందువులు తగ్గిపోతారు, మీ హిందువులు అంటాడు, ఈ పేరు శ్రీనివాస్ మీ అంటాడు. ఆ విడగొట్టడం, ఆ విడగొట్టడం, చెడగొట్టడం, పడగొట్టడం, ఈ అన్ని మతాలు చేసే పని. నా రిక్వెస్ట్ మళ్ళీ మళ్ళీ చెప్తాను, అన్నీ ఒకటే నా అబద్ధాలు చెప్పకండి, అది పచ్చి అబద్ధము, బాయి బాయి ఉత్తాబద్ధము. అదే నిజమైతే హిందూ ముస్లిం బాయి బాయి అయితే మనం ఏం గోపాలసంగ గుడిచ్చేవాళ్ళం, పెద్ద మసీదే వేణుగోపాల స్వామి గుడి అవునా అంటున్నాడు మొన్న ఒక ఆయన గుడిలో.
వేణుగోపాల సాంగ్ గుడి అది, అది వేణుగోపాల సాంగ్ గుడి, పెద్ద మసీద్ కాదు. అలా వెళ్తేప్పుడు చూడండి, అలాగా ఓసారి కళ్ళెట్టి నాలుగు కళ్ళెట్టి అర్థమైందా. అలా ఎన్ని దేవాలయాలు, కొన్ని వేల దేవాలయం. మొన్న మొన్న మంగళగిరిలో చర్చి కోసం తవ్వుతుంటే హనుమంతుడి విగ్రహం బయటపడింది. ఎందుకు పడింది? ఈ భూమిలో ఎక్కడ పెట్టినా మనదే ఈ భూమి. నాట్ ఓన్లీ ఇండియా, తైవాన్లోనూ మనమే దొరుకుతాం, అమెరికాలో, అమెరికాలో కోల్ కోల్ రాక్షస బొగ్గు ఉంది కదా, ఈ రాక్షస బొగ్గు తవ్వుతుంటే ఆ రాక్షస బొగ్గులో బద్దలు కొడితే ఓ గంట దొరికింది. గంట, ఆ గంట మీద గరుత్మంతుడు ఉన్నాడు. గరుత్మంతుడు ఎవరి వాహనం? దాన్ని కార్బన్ టెస్ట్ చేస్తే 3 కోట్ల సంవత్సరాలు అది. చెప్పండి, 3 కోట్ల సంవత్సరాలు ఎక్కడ? ఈ 2 చెక్కలకి 2000 చరిత్ర ఎక్కడ? కాబట్టి